ఒక ధర్మానికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి రాజకీయం ఆపాదించడం కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకే చెందిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. స్వామి స్వరూపానంద జన్మదిన వేడుకలు అధికారికంగా జరిపించడం ఏమీ నేరమని ఆయన ప్రశ్నించారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ముందుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఆయనకు జన్మదిన వేడుకలు జరుపుతుంటే టీడీపీ నాయకులు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో అని ఆయన అన్నారు. పూజలు చేస్తూ ఉళ్ళని కోలగొట్టి పుష్కరాలకి ప్రజల్ని చంపినటువంటి పార్టీకి సంబంధించినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఏ ముఖం పెట్టుకుని శారదాపేట గురించి విమర్శిస్తారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈరోజు నేను ఒకటేడుతో ఉన్నాను, మీరు ఈ ఆటకు సమాధానం చెప్పాలి. 2016లో ఇచ్చినటువంటి ఆట ఆర్డర్ ఎండోమెంట్ శాఖ ఇచ్చినటువంటి ఆర్డర్ మీరు ఇస్తే తప్పు, మేము పరిశీలించండి అని చెప్పిన సంబంధిత దేవాలయాల్లో ఉన్నటువంటి ఈఓలకి పంపిస్తే అది ఏ విధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి దాన్ని మొత్తం శారదాపీఠం దృష్టిలో తీసుకువెళ్ళి దాన్ని తాకట్టు పెట్టడం అవుతుందో చెప్పాలి. దాని అదే కాదు, ఆ స్వామీజీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు వరదలు వచ్చినప్పుడు లేదంటే గిరిజనులకి అడవుల్లో వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో కానీ, లేదు మొన్న జరిగినటువంటి విశాఖలో జరిగినటువంటి పార్లమెంట్ సంఘటనలో కానీ, ఇలా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి స్వామీజీని పట్టుకుని కూడా ఆఖరికి తెలుగుదేశం రాజకీయం చేయాలని, పీఠాలని స్వామీజీల్ని బదనాం చేయాలని, మతాల జోలికి వెళ్ళద్దు, ఇప్పటికే మీరు ఏ ఎండకు ఆకొడుకు పడతా ఉన్నారు అంటే ఒక సందర్భంలో ఒక రకంగా, ఒక సందర్భంలో ఒక రకంగా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మీరు అధికారం పోయిన తర్వాత ఒక రకంగా నానా విధాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి సాంప్రదాయం కాదు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఏమి ప్రభుత్వం శారదాపీఠానికి చేసింది, అదే పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఇదే శారదాపీఠానికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శారదాపీఠానికి 100 ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది. అలాంటిది ఏమి జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో, అలాంటి కార్యక్రమం ఏమి జరగలేదే. ప్రభుత్వం ఏమి ఆ పీఠానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ, ఏది ఏ ఎండోమెంట్ శాఖ పోయి మొత్తం అంతా కూడా స్వామివారికి తాకట్టు పెట్టడం జరిగింది. ఏం చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పీఠానికి చెప్పమని చెప్పండి. ఇదేదో కొత్తగా జరుగుతున్నట్టు 2016లో స్వామీజీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే 2016లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం స్వామీజీ వారి జన్మదిన వేడుకలకి దేవాలయ సాంప్రదాయాన్ని పాటించండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది. అంటే ఆ రోజు ఇచ్చినటువంటి ఆర్డరు అదేమో గొప్ప, ఈరోజు మేమేమి ఇచ్చామో ఒక సర్క్యులర్ని టేక్ నెససరీ యాక్షన్ అని చెప్పని దేవాలయాలు పంపడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని సంబంధిత అధికారులకు పంపడం ఆనవాయితీ. ఆ రకంగానే మేము పంపడం జరిగింది. దాన్ని ఏదో బోధత్వం పెట్టి ఇతర స్వామీజీలకి అంటే కంచి కామకోటి పీఠాధిపతి, లేకపోతే విజయేంద్ర సరస్వతి, లేకపోతే చిన్నజీయర్ స్వామీజీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరి స్వామీజీల్ని గౌరవిస్తుంది. అందరి స్వామీజీలకు సంబంధించి ఏ రకమైనటువంటి సాంప్రదాయాలు పాటించాలో తూచా తప్పకుండా అందరినీ గౌరవించేటటువంటి ప్రభుత్వం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను ఈ వార్త రాసినటువంటి ఎల్లో మీడియాను అడుగుతా ఉన్నాను. 2016లో తెలుగు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము పాటించినటువంటి సాంప్రదాయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పాటించిందా లేదా అని చెప్పి సమాధానం చెప్పాలి అని చెప్పి సందర్భంగా అడుగుతాం. మీకు మళ్ళీ అమరావతి పేరు మీద అమరేశ్వరుని
బుద్ధిజంగా మార్చేసి అమరేశ్వరుడి పేరు తీసేసినటువంటి చరిత్ర మీది. విజయవాడ తీసుకెళ్లి అమరావతిలో కలిపి అమ్మవారి చరిత్ర కలిగించాలని